subscribe to Color Frames. Hello viewers, latest updates kosam Color Frames channel nu subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. Puri Jagannath direction lo natinchalani chaala mandi heroulu kalalu kantu untaru. Endukante hero ane padaniki kotta artham nerpistu untadu Puri Jagannath. Hero ni pokiri laga, oka rogue laga, oka loafer laga chupinchi abhimanulaki connect chestu untadu. Idi Puri Mark heroism. హీరోలకి కొత్త క్యారెక్టర్స్ సృష్టించి కెరియర్లో గుర్తుండిపోయేలా వారికి ఒక కొత్త ఇమేజ్ని కలిగిస్తూ ఉంటాడు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా పూరి జగన్నాథ్తో సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంతెందుకు అమితాబ్ బచ్చన్ లాంటి సీనియర్ హీరోలతో కూడా రౌడీయిజం చేయించగల మేధావి పూరి జగన్నాథ్. అందుకే పూరి డైరెక్షన్లో నటించడానికి పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఎగబడుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి స్టార్ ఎవరో చూద్దాం. ఇటీవల వరుస ఫ్లాపులతో ఇబ్బందుల్లో పడ్డ పూరి రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మత్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో మరోసారి స్టార్ హీరోలు కూడా పూరి వైపు చూస్తున్నారు. గతంలో చర్చల దశలోనే ఆగిపోయిన చాలా సినిమాలు ఇప్పుడు మళ్లీ తెర మీదకు వచ్చాయి. ప్రస్తుతం పూరి సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తరువాత పూరి చేయబోయే సినిమా విషయంలో కూడా ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది. పూరి జగన్నాథ్ తో సినిమా చేయాలని సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు విజయ్ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలుగులో మహేష్ బాబు చేసిన పోకిరి సినిమాని విజయ్ తమిళ్లో రీమేక్ చేశాడు. అప్పుడే పూరి సినిమాలకి విజయ్ హీరో అయిపోయాడు. ఇక హిందీలో అమితాబ్ బచ్చన్తో బుడ్డా హోగా తేరా బాప్ అనే సినిమాని తీశాడు పూరి జగన్నాథ్. ఆ సినిమా చూసిన రజనీకాంత్ కూడా ఖచ్చితంగా పూరి జగన్నాథ్తో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఆ సమయం కోసం ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. కథ ఓకే అవగానే రజనీకాంత్ సినిమా ఓకే అవుతుంది అని సమాచారం. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితికి వస్తే కొద్ది రోజులుగా పూరి దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. రీఎంట్రీలో ఓ పక్క మాస్ సినిమా చేయాలని భావిస్తున్న చిరు అందుకు పూరి అయితే కరెక్ట్ అని భావిస్తున్నాడట. అందుకే గతంలో పూరితో చర్చలు జరిపి ఆపేసిన ఆటో జానీ సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ఆ కథ వర్కౌట్ కాకపోయినా మరో కథతో అయినా సినిమా చేయాలని భావిస్తున్నాడట. ఎందుకంటే పూరి జగన్నాథ్తో సినిమా అంటే అది ఖచ్చితంగా ట్రెండ్ సెట్టర్గా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మెగాస్టార్ స్టైల్కి పూరికి గనక ఒక్కసారి సింక్ అయితే ఇక సినిమా అదర్హో అనే స్థాయిలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది గతంలో కూడా చాలాసార్లు నిరూపితమైంది. తాజాగా పూరి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మరో సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన పైసా వసూల్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అయినా కూడా పూరి జగన్నాథ్ బాలయ్యని చాలా ఎనర్జెటిక్గా చూపించాడు. సినిమాలో ఎక్కడా కూడా బాలయ్య హీరోయిజం తగ్గలేదు. ఆ సినిమాలో బాలయ్య పలికిన డైలాగులు నాటు బాంబులు మాదిరి పేలాయి. సినిమా జయాపజయాల విషయాన్ని పక్కన పెడితే ఆ సినిమా అభిమానులను అలరించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు పూరి బాలయ్య ఇద్దరూ మరో సినిమా చేసేందుకు రెడీ అంటూ ప్రకటించారు. అందుకే ఇప్పుడు ఆ కాంబోను సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. మరి ఈ నలుగురు హీరోలలో ఏ సినిమాను ముందుగా సెట్స్ మీదకు తీసుకొస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.